అన్న ఈ రోజు అంటే ఈ 3.5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైతే నమ్ముకొని ఆయన నమ్ముకొని తిరిగారో అలాంటి కార్యకర్తలకే ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు అసలు ఏంటి నిజం వాస్తవం ఏంటి వాస్తవం ఏందంటే మేము పద్దాగా దాంట్లోనే పడి ఉన్నాం పడి అసలు ఆ కార్యకర్తని ఈ కార్యకర్తని పట్టుకొని మేము గెలిపించి ఆ రకంగా చేస్తే మాకు ఒక ఇళ్ల ప్లాట్ లేదు ఏమీ లేదు వాలంటీర్ జాబులు వాళ్ళకే మొత్తం వాళ్ళకే ఎస్టీలు వాళ్ళకే మాకు ఒక్కటనేది ఏమీ లేదు అభివృద్ధి అనేది ఏం చేద్దాం పరిపాలన ఈ 5 సంవత్సరాలు చూస్తాం మెదలకోకుండా వార్డు వీడల్లా వార్డు వీడినే గెలిపించాం వార్డు నెంబర్ 7 నేను కార్యకర్తనే అయినా కానీ ఏమీ లేదు పరిపాలన అసలు డబ్బులు అన్నీ వాళ్ళకే ఏ పథకాలు వాళ్ళకే అన్ని పథకాలు కనీసం మీకు రేషన్ కార్డు వచ్చింది ఏది నేను గెల్లు అమ్ముతా అట్టి గెల్లు అమ్ముతా 10 ఏళ్ళు ఇచ్చారు చేతి వృత్తి వ్యాపారానికి కట్టేశా శుభ్రంగా మళ్ళీ తిరిగి కట్టించుకున్నారు కదా కట్టించుకున్నారు మొత్తం రూపాయితో సహా మరి ఏది అసలు సరి ఈ రోజు పెరిగిపోయిన ధరలు నిత్యావసరాలు కరెంటు బిల్లులు మరి ఇవన్నీ బాగా విపరీతంగా పెంచేశారు అన్ని ఎవరు అడిగేది ఎవరు ఏ నాయకుడు డబ్బు ఉండేవాడు బటన్ ఆడకే ఆ పంచాయతీ ఆఫీసులో పోతనే ఆ నుంచి అక్కడికి మళ్ళీ ఎన్ని చేతులు మారాలి అవన్నీ తిని 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 ఏదో ఎవడికో పోతాయి గ్రామాల్లో మీరు అన్నట్టు బాగా సార్ చెప్తా మాకు ఈ మొక్కలు పెంచే ఉద్యోగం ఇచ్చారు 18 సంవత్సరాలు అన్నారు వీడికి నాకు ఇచ్చారు అది ఇస్తే మాకు ఎంత ఒకసారి పడింది 4 ఏళ్ళు పడి ఇంతవరకు దిక్కు లేదు వాళ్ళే తినేశారు మా పేరు చెప్పి వాళ్ళే తినేశారు డబ్బులు మా కష్టాన్ని కూడా ఏది వచ్చింది ఏది 3 సంవత్సరాలు అవుతుంది 18 సంవత్సరాలు అన్నారు ఒకసారి కావాలి 4 ఏళ్ళు పడి ఆ నుంచి మొత్తం పార్టీకి తిరిగారు కదా అసలు మామూలుగా ఏంది తెలుసు కదా అసలు మామూలుగా ఏంది జెండాలు పట్టుకొని కార్యకర్తల ప్రాణం తీసుకున్నాం అసలు జగన్ కోసం జగన్మోహన్ రెడ్డి జై 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 తర్వాత ఊళ్ళో వాళ్ళు సైలెంట్ ఈ రోడ్ల మీద కూర్చున్నాం ఏం చేస్తా పార్టీ కష్టపడి దాక్కొని మొహం చూపించేలా రోడ్ల మీద కూర్చున్నాం ఏమి లాభం లేదు అసలు మీరు గ్రామ స్థాయిలో వ్యక్తులు మీకు తెలుసు గతంలో ఒక పండగ వచ్చింది అంటే ఏదో కానుకనో లేకపోతే బెల్లమనో ఇప్పుడు ఏంటన్నా ఏమీ లేదు ఏదో మొన్న వచ్చి ఒక బియ్యం తప్ప రేషన్ బియ్యం తప్ప మొన్న ఇచ్చారు మొన్న అది కూడా ఏమి లేదు 10వ తారీఖు ఏమి ఇచ్చారు అంత లేకపోతే అప్పుల్లో రాష్ట్రం ముందుంది ఎక్కువ డబ్బున్న సీఎంలో ఎవరయ్యా జగన్మోహన్ రెడ్డి అవును కరెక్టే వాస్తవం బినామీలు వాళ్ళంతా బినామీలే జగన్ కి రేపు అవసరం అయితే గ్రామాలు కొనేస్తా అంటున్నారు ఏది గ్రామ 50-60 లక్షలు పెట్టేసి లేకపోతే తంపూడి పంచాయతీ అంతా 1700 ఓటింగ్ దీన్ని 70 లక్షల కోటి రూపాయలు గ్రామాల్లో కొనేస్తారు జనానికి ఓటేసేస్తారు భవిష్యత్తు ఎవరికి పని లేదు ఉద్యోగాలు మేమండి లేదు మేము చెబుతున్నాం ఒరే మీరు ఇట్లా లోపాలు మాకండి మేము కష్టపడ్డాం అయినా ఫలితం లేదు మీకు అభిమానంగా మీకు ఎవరు పని చేసేవాడు అంటే ఆడికి ఏంటి దెబ్బ అంటున్నాం మేము కష్టపడి పని చేసాం సో ఆ పార్టీకి ఓటేద్దాం వచ్చింది అంతే అంతే ఏమి లేదు దెబ్బ జగన్ రాడు ఏమి రాడు ఎవడు అనుకోవాలి మీకు గెలిచిన నాయకుడు ఆర్కే గారు రెండుసార్లు గెలిచాడు ఏమన్నా వచ్చి అసలు ఎలా ఉంది ఏది ఎవడు ఎప్పుడు వచ్చాడు ఏది ఏడొచ్చాడు వచ్చి మరి మరి కార్యకర్తలు ఉండగా నీకేమన్నా అభివృద్ధి నేను 2-3 సార్లు ఫైట్ చేసాను వాళ్ళ మీద నాకు ఒక లోనీ లేదు 1 లక్ష రూపాయలు లోనీ లేదు ఇప్పుడు బీసీ లోన్లు అంటున్నారు నాకు 2 లక్షల రూపాయలు నేను గొడ్డో లేకపోతే గొర్రెలో నాకు ఈ లేదు లేకపోతే ఒక ఇళ్ల ఫ్లాట్ ఈ లేదు అంటే మొత్తం వాళ్ళ కార్యకర్తలకు ఏది వాళ్ళకే అంటే ఎస్టీ పార్టీలు కాదు బయట వాళ్ళకే ఒక్కొక్క ఇంట్లో 3 ఫ్లాట్లు ఒక్కొక్క ఇంట్లో 2 ఫ్లాట్లు ఇష్టారాజ్యంగా ఏది ఆ పంచాయతీలో తెలుసుకున్నాగా వాస్తవం తెలుసుకోనాకేక మేము ఈ దెబ్బ ఏం చేస్తామంటే ఎవడు అనుకూలంగా పనిచేయడం ఆడికే వేద్దాం అనుకుంటున్నాం మేము కూడా